సరస్వతీ కటాక్షం అంటే మీరు కేవలంగా ఏదో చదువు రావడం ఒక్కటే అనుకోకూడదు. కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ వీణ పట్టుకుని కూర్చుంటే చాలు, అసలు అమ్మవారు ఎంత అనుగ్రహప్రదాతగా ఉంటుందో చెప్పాడు. అందుకే శారదా నవరాత్రులలో మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపాన్ని, మధ్యలో ఉన్న మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపాన్ని, చివరి మూడు రోజులు మహాసరస్వతి స్వరూపాన్ని పూజించిన నవరాత్రుల పేరు మాత్రం శారదా నవరాత్రులు. ఎందుచేత అంటే ఈ కాలంలో అమ్మవారు వీణ పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేస్తే అది ధర్మమునందు సత్వగుణమునందు అపారమైనటువంటి పూనిక కలిగేటట్టుగా భక్తుని ఎందు ప్రచోదనం చేస్తుంది ఆవిడ. అది ఈ శారదా నవరాత్రుల్లో వీణ పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అంత గొప్పది. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నువ్వు అమ్మ మృదుల హస్తాంతం వీణాపాణిం శాంతం మృదుల స్వాంతం అంటాడు. ఆ వేళ్ల చివర వీణ తీగలు మీటుతున్నట్టుగా వీణ చేతులలో పట్టుకున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రం చేత శాంతగుణము ఉద్భుతమవుతుంది. అటువంటి తల్లి, అటువంటి శారద ధర్మమునందు అనురక్తినిస్తుంది. భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గమేదో అటువంటి వైదిక మార్గమునందు సువ్యవస్థితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అటువంటి శారద కాళ్ళు కడిగి నీళ్లు తాగడం అంటే అది సంభవం అయ్యే విషయం కాదు అంత తేలికగా. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, అమ్మా నేను విద్యార్థిని, ఇటువంటి విద్యార్థిని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్నేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం అన్నారు. అసలు నీ పాదాలు కడిగిన నీళ్ళు ఎలా దొరుకుతాయమ్మా? నీ పాదములు ఒక బంగారు పళ్ళెంలో నువ్వు అనుగ్రహించి ఉంచితే, ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ పాదాలు కడిగితే ఆవిడ పాదములకు అలంకారం చేయబడినటువంటి పారాణి ఆ నీళ్లలో కరుగుతుంది. కరిగితే నీళ్లు ఎర్రగా ఉంటాయి, మంచి సువాసనాభరితములై ఉంటాయి. ఎందుకంటే భగవతి పాదములకు సహజమైనటువంటి సువాసన ఉంటుంది. అందుకే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగాన్ అంటూ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు పోతనగారు ఒక మాట అంటారు, ఆ పాదములున్నాయే, ఆ పాదములు నిరంతరము కూడా సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి. ఆ పాదములు ఎటువంటి పాదములు? ఆ పాదములు అమ్మవారివి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. తెల్లవారి లేవగానే వేదమాత వచ్చి ఉంగి అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తుంది. అలా నమస్కరించినప్పుడు వేదమాత పాపట ప్రారంభస్థానంలో అలంకారం చేసుకున్నటువంటి సింధూరం భగవతి యొక్క పాదముల మీద పడుతుంది. అటువంటి పాదాలు కడిగినప్పుడు ఆ లత్తుక, ఆ పారాణి నీళ్లలో కరుగుతుంది. ఆ కరిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థీ తవచరణ నిర్మేజన జలం. ఎప్పుడు తాగుతానమ్మా నేను? నా జన్మలో అది సాధ్యం అవుతుందా? ఎవరు అడిగింది? సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత ఈ దేశంలో శృంగగిరి పీఠంలో కట్టి ప్రతిష్ఠించిన శంకర భగవత్పాదులు, అంతటి మహానుభావుడు, సరస్వతీదేవి పాద నిర్నీజన జలాన్ని, అమ్మవారి పాద నిర్నీజన జలాన్ని తాగాలని ఉవ్విళ్ళూరారు తీర్థంగా పుచ్చుకోవాలని. అది ఏ పూజ చేత సంభవం అవుతుంది? అది సువాసినీ పూజ ఎందు ఆ సువాసినీ పాదములు పళ్ళెంలో పెట్టినప్పుడు భర్త నీళ్లు పోస్తుంటే లేదా భార్య నీళ్లు పోస్తుంటే భర్త ఆ పాదములను కడిగి ఆ పాదోదకాన్ని ఉద్ధరిణితో లోపలికి పుచ్చుకోవడం అమ్మవారి పాదములను కడిగి నీళ్లు పుచ్చుకోవడమే. అంతటి మహద్భాగ్యం శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసినీ పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది. పైగా ఇందులో ఉండేటటువంటి వైచిత్రి,
అమ్మవారి నామాలతో పూజ చేయరు సువాసినికి సువాసినికి పూజ చేసేటప్పుడు అసవా సువాసిని గొప్పతనాన్ని ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు 116 ఆ నామాలు రేపటి నుంచి 10 రోజుల పూజల్లో 5 రోజులు సువాసిని పూజ ఉంటుంది ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది రోజు విడిచి రోజు బాల పూజ కుమారి పూజ ఉంటుంది అందులో మీరు వినండి ఆ నామాలలో కొన్ని మాటలు ఉంటాయి సిగలో ఎప్పుడు పూలదండని తిరుముకుని ఉండేటటువంటి దాన పరమ మంగళప్రదమైనటువంటి స్వరూపమున్న దాన ఎప్పుడు చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగిన దాన భర్తయందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దాన భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్న దాన గురువుగారి పాదములయందు విశేషమైన భక్తి కలిగిన దాన శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడు రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్న దాన సంతానమును పొంది ఉన్న దాన ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి కలిగిన దాన ఇటువంటి నామాలతో పిలుస్తారు పరమ మంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో అటువంటి సువాసిని స్వరూపం ఇళ్ళల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు అందము లేదు ఎందుకంటే గృహిణి గృహముచ్యతే అని ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు ఇల్లు అంటే ఇల్లాలే ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు అది ఇల్లే కాదు మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట అనడం ఇష్టం లేదు కానీ పురుషుడికి శాంతి ఎంత కాలం పురుషుడికి ఇంటికి వెళ్ళాలన్న సంతోషం ఎంత కాలం ఆమె ఉన్నంత కాలమే ఇంట్లో బాగుండనివ్వండి బాగుండకపోనివ్వండి పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని ఆమె ఉన్నంత కాలమే ఆడపిల్లకి పుట్టిల్లు ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మా 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 అని వెంట తిరుగుతుంది అమ్మా ఇది ఎలాగమ్మా అది ఎలాగమ్మా అని అడుగుతుంది ఆమె లేనినాడు ఆడపిల్లకి పుట్టిల్లేది ఎక్కడ పురుడు పోసుకుంటుంది కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏముంది భర్తకే లేదు ఆ సంతోషం ఆమెతోటే ఆ ఇంటి వైభవం వెళ్ళిపోతుంది ఆమెతోటే ఆ ఇంటి వైభవం నిలబడుతుంది ఆమె వలననే ఐశ్వర్యం ఆమె వలననే పుణ్య సముపార్జన ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం మించి కిందకొచ్చింది ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు ఆమె ఉన్నది యజ్ఞాధికారం ఉన్నది ఆమె లేదు ఇవేమీ లేవు ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము అందుకే స్త్రీకి సంధ్యావందనం చెయ్యి అని చెప్పకపోవడానికి కారణం అదే ఆమె చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి అన్నకి తమ్ముడికి బంధువులకి ఇంటిని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి భర్తకి బిడ్డలకి సదుపాయం చేసి సంతోషకారకములు చిత్తశుద్ధిని ఇచ్చేవే తప్ప తద్భిన్నములైన పని ఆడది చెయ్యడానికి లేవు అందుకే ఆమెకిక సంధ్యావందనం గాయత్రి మంత్రం అక్కర్లేదన్నారు పురుషుడికి మాత్రం విధించారు సంధ్యావందనమన్నా చెయ్యి సూర్య నమస్కారమన్నా చెయ్యని కాబట్టి అటువంటి సువాసినిని పూజ చేయడం చేత భగవతి విశేషమైనటువంటి ప్రీతి చెందుతుంది ఆ 116 నామాలతో సువాసినిని దేవీ నవరాత్రులలో అందులో ఈ సంవత్సరం ప్రదోష వేళకి మార్చాం ప్రదోష వేళ తనంత తానుగా పరమశివుడు ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి కాలం ఆయన వృషభవాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు అదే మాట కశ్యప ప్రజాపతి దితితో చెప్తాడు ఇది పరమశివుడు నందివాహనారూఢుడై తిరిగేటటువంటి కాలం ఈ కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు భగవదారాధన చేసిన భగవన్నామం చెప్పినా విశేష ఫలితం తద్భిన్నమైనటువంటి భోగ సంబంధమైన పనులు చేస్తే పాపకారకం కాబట్టి ఎలా ధర్మమున్ వీడగా ఇప్పుడెందుకమ్మా భార్యాభర్తల సమాగమం వద్దు నా మాట వినంటాడు సరే ఆ భాగవతంలో కథ వేరనుకోండి కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి ప్రదోష వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది ఆవిడ దర్బార్ అంటే
అందులో కూర్చోడమే జీవితంలో అర్హత అంతకన్నా గొప్పతనం ఏముంటుంది ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి సంగీతం పాడతారు వీణ వాయిస్తారు వేణువు వాయిస్తారు వాద్యం జరుగుతూ ఉంటుంది అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోడం అంటే అంతకన్నా భాగ్య విశేషం ఏముంటుంది ఇంకా జీవితంలో కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ